ఏందయ్యా ఆయన గెలిపించినట్టు ఉన్నారుగా తప్పకుండా తప్పకుండి నా సోమేశ్వరా బాగుండావా బాగానే ఉన్నానా అది పదవి దక్కినా నీకేం బాధ లేదు కదా ఏందని అట్టడుగుతున్నావు నీకు దక్కింది కనుకనే ఆ పదవికే గౌరవం నువ్వు ఉన్నంత వరకు ఆ పదవికి ఎవ్వరూ పోటీ చేయరు విన్నారా మీరేదో బాగారు సోమేశ్వరరావుకి నేనంటే ఇష్టం లేదన్నారే మనిషినే కొంచెం ముక్కోపి మిగతా విషయాల్లో బంగారం ఈ లెవెల్కి నా మీద నమ్మకం ఉంది కదన్నా అజ్జాలన్నా నీ అడ్డమైన వాళ్ళు చెప్పేది నమ్మక లే చాలు పెట్టి ఇక బయలుదేరుతానా అట్నే ఈయన్నే ఉన్నారని తెలుసా అవునరా రెండు రోజులుగా ఇంటికి కూడా పోకుండా ఈయన్నే ఉన్నాడేట అంత సమస్య వచ్చింది ఏమో నాకేం తెలుసు నమస్తే అన్న మీరేందన్నా ఏడున్నారు అవమానంగా ఉందయ్యా ఏం బతుకిది బతికినంతకాలం పరువుగా బతకాలయ్యా మొదట్లో గౌరవంగా బతికి తరువాత అవమానాలు పడుతూ బతికేది ఒక బతికేనా ఏమన్నా మీరు గనక చెప్తాడా మనం అన్నదమ్ములా కలిసిపోయాను మీతో చెప్పడానికి ఏంది ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర కూడా మర్యాద లేదురా అంతేలే ఎందుకు మర్యాద ఇస్తారు ఎవరైనా పదవికి పలుకుబడికి అలవాటు పడినా కిడిచిపెట్టలేరుగా మీరు ఇంత బాధపడ్డం మేము ఎప్పుడూ చూడలేదే ఏమైందన్నా ఏం చేయమంటావు ఉన్నాడుగా ఒకడు పెద్దారెడ్డి వాడొక్కడే ఉన్న అన్ని పదవులు అనుభవించి జిల్లాని గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు మనమేమో ఏదో పదవి వస్తుంది మనతో ఉన్న నలుగురు బాగుపడతారని చూస్తున్నాము మీకేదో దారి కల్పించి పైకి తీసుకురావాలనుకుంటుంటే మీ గురించి అన్న ఎన్నిసార్లు చెప్పినాడు తెలుసా పాపం మన కోసమే తిరుగుతాండరు మన కోసం ఏమైనా చేస్తాండరు వీళ్ళకో బతుకు తెరుగు చూపించాలని కానీ ఇప్పుడు దానికి అవకాశం లేకుండా చేసినాడు మన వల్ల మనకి ప్రయోజనం లేక మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ప్రయోజనం లేని బతుకు బతకడం దండగయ్యా ఇప్పుడు ఏం చేయమంటావన్నా ఏం చేయగలం వాడున్నంత వరకు ఏమీ చేయలేం నువ్వు అనన్నా అండి లేపు అవతల పారేద్దాం రే నువ్వేంద్రా లేపేయడం పళ్ళు తోముకున్నంత ఈజీ అన్నట్టు చెప్తాండవు మా పంతాలకి మిమ్మల్ని బలి చేయొచ్చా ఏందన్నా అలా పరాయి వాళ్ళ మాట్లాడతావు ఇప్పుడే అన్నదమ్ములు లాంటి వాళ్ళు అన్నావు ఆ రోజు పోలీస్ రిమాండ్ లో ఉన్నప్పుడు నూనె పట్టాక బయటకు వచ్చావు నువ్వే లేకపోతే మా అమ్మ ఒక్కతో ఏం చేసి ఉండేది కోర్టులు తెలుసా లాయర్లు తెలుసా ఇదిగో బ్రహ్మాన్ని తోడ పుట్టినోడే ఎలా పోతే తనకేమైనా వదిలేశాడు నువ్వు మమ్మల్ని అలా వదలలేదు కదన్నా నువ్వు మాకోసం అంత చేస్తున్నప్పుడు నీకు సమస్య వస్తే వదిలేస్తావా ఏం బ్రహ్మ ఏమంటావు ఇప్పుడు ఏం చేయాలన్నా వాణ్ణి లేపేయడం ఒక్కటే మార్గం నేను మనందరి మంచి కోసమే చెప్తాండా అన్నా నువ్వు ముందు ఇంటికి వెళ్ళన్నా మేం చూసుకుంటాం వస్తావన్నా అన్నా జరగకూడదు ఏదైనా జరిగితే మమ్మల్ని వదిలేకన్నా రే ఏంది అట్ట మాట్లాడుతుండవు ఇంత చేసిన మిమ్మల్ని నా ఆస్తిపాస్తులు అమ్ముకోనైనా కాపాడుకోనా ఏంది కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే